ఈ రోజున సామాజిక సాధికారిత యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మన ముందు కొంతమంది నాయకులు పంపించారు. మనం తిరిగి జగనన్ని ఎందుకు ఎంచుకోవాలి? అంతేకాకుండా ఒకే ఒక్క విషయం, జగనన్న నువ్వే మా నమ్మకం అని చెప్పడానికే మన అందరం ఇక్కడ వచ్చాం, అవునా కాదా? అవునండి, జగనన్నే మన నమ్మకం. ఒకప్పుడు ఒక అంబేద్కర్ గారు, ఒక జ్యోతిరావు పూలే గారు, వీళ్ళందరూ కూడా సమాజంలో సమానత్వం కోసం పోరాటం జరిగింది. వాళ్ళు చేసిన పోరాటాల ఫలితం ఈ రోజున ఓ రకంగా వాళ్ళ సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నమ్మేరేమో కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ నా వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు, నా బంధువులు, నా జనం అనేటట్టు, నా కుటుంబం అనేటటువంటి ఆలోచన చేసి ఈ రోజున అందరికీ సమన్యాయం జరిగేటట్టు ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ నవరత్నాల పథకం ద్వారా ప్రజలందరికీ మేలు చేయాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా ముందు చూపుతోటి జనానికి మేలు జరగాలి అనేటటువంటి ఆలోచనతో చేయటం జరుగుతుంది. ఇవాళ మనం ఏవైతే 2019 ఎన్నికల ముందు ప్రకటించి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళాం, మాట తప్పని మణం తప్పని నాయకుడిగా, పులివెందుల పులిబిడ్డగా, మనందరి అభిమాన నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం జరుగుతుంది. ఎన్నికల ముందు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే దండాల మీద బట్టలారేసుకుంటారో అడిగినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి మంచి పథకాలను ప్రవేశపెడితే ఇవి ఎలా నడుస్తాయని అడిగాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను ప్రకటించినటువంటి మన పార్టీ వస్తే ఖచ్చితంగా మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి ఖచ్చితంగా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసి తీరుతామని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పినట్టు ప్రతిదీ చేసి చూపించారు. 2650 పథకాలు అనౌన్స్ చేసి ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఎంతవరకు అర్హుడు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ? అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉట్టికెగరలేనమ్మంట స్వర్గానికి ఎగురుతానందంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు, లోకేష్ గారు చెప్పే మాటలు ఆ రకంగా ఉన్నాయనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇక మన రాజానగరం నియోజకవర్గం దగ్గరికి వస్తే రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది కుహనా నాయకులు మాట్లాడేటటువంటి మాటలు వింటూ ఉంటే వాళ్ళకి సమాధానం కూడా చెప్పక్కలేదు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. రోజు కాపీ పథకాలు, మనం ఏం చేస్తామా రేపు పొద్దున, మనం ముందు రోజు చెప్తాం, మన్నాడు మన వెనకాల తోకలకు తయారవుతారు. అంతే తప్ప వాళ్ళ బుర్రకోటి పనిచేయదు, ఆలోచించరు. జనం గురించి కాదు వాళ్ళు చేసేది, జనం మేలు కోరి చేసేది కాదు. ఊరికే ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు వెనకాల వెళ్ళిపోతే సరిపోతుంది, లేకపోతే వైసీపీ వాళ్ళు పాదయాత్ర చేస్తే మనం ఇంకొక యాత్ర చేద్దాం. అంతే తప్ప ప్రజలకు ఏం మేలు చేద్దాం, ప్రజల్ని ఏ రకంగా ఆదరిద్దాం, ప్రజలకు ఏం కావాలి అనేటటువంటి ఆలోచన లేదు. కొంతమందికి పాములు కనిపిస్తాయి రాజనగర్ నియోజకవర్గంలోనూ. ఒకే ఒక్కటి చెప్తున్నాను, ఈ రోజున ఈ సభావేదిక నుంచి రాజా లేదా జక్కంపూడి కుటుంబం అరాచకాలు, అన్యాయాలని మీరు మాట్లాడితే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదని చెప్పేసి సభావేదిక నేను నుంచి చెప్తున్నాను. అరాచకాలు, అన్యాయాలు చేయటం మా నేచర్ కాదు. మాకు జక్కంపూడి రామ్మోహన్ రావు ఒకటే నేర్పాడు, రాజకీయం అంటే ఖచ్చితంగా ప్రజాసేవ, ఖచ్చితంగా ప్రజాసేవ చేస్తాం. ప్రజలకు ఏది అవసరమైతే అదే ఆలోచిస్తాం తప్ప మీలాగా ఎవరిని దోసుకోలేదు, గప్ప కింద కోడి పెట్టలాగా మేము వ్యవహారాలు నడపలేదు, లేకపోతే ఎవరినో చంపేసుకుని
మేము డబ్బులు సంపాదించుకోలేదు. అది వాస్తవమైనటువంటి విషయం. మాకు ఏ రకమైనటువంటి వ్యాపారాలు లేవు. తెల్లారు లేస్తే మొత్తం మా కుటుంబం రోడ్డు మీదే ఉంటుంది తప్ప ఏ రోజుని కూడా మీలాగా ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎవరిని ఏం దోసుకుందాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడు చేయదు. నా భర్త చక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాలకి, వైఎస్ఆర్ గారి ఆశయాలకి అనుగుణంగానే ఏ రోజు నేను నడుస్తాను తప్ప ఎవరికి అన్యాయం చేసేటటువంటి పరిస్థితి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కానీ ఈ నియోజకవర్గంలో జరగనేమో అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు ఒక ఓటేస్తే ముగ్గురం బంద్ చేస్తా ఉన్నాం, ఇవాళ చెప్తున్నాం ఎన్నికల ముందు ఒక ఓటుకి ఐదుగురం బంద్ చేస్తాం. ఐదుగురు ఎవరంటే రాజా, గణేష్, నేను, నా కోడలు రాజశ్రీ, ఐదోది నా భర్త చక్కంపూడి రామ్మోహన్ రావు పేరును పెట్టినటువంటి చక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఒకటే కోరుకుంటున్నాను, మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాజానగర్ నియోజకవర్గాన్ని రాజాలా చేసి చూపించేటటువంటి బాధ్యత తీసుకుంటాం. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంలో లాగా రాష్ట్రంలో చేసి చూపిస్తాం. ఇవాళ పెద్దలు గురుదత్ ప్రసాద్ గారు లాంటోళ్ళు, ఆకుల వీరరాజు గారు లాంటోళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు కూడా ఉన్నారు. మనకి వాళ్ళ యొక్క ఏదైతే సలహాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకుంటాం. వాళ్ళందరి సలహాలకి, సంప్రదింపులకి, మీ అందరి సలహాలకు ప్రతి ఒక్క మనిషికి కూడా ఇవ్వచ్చు. ఏ సలహా ఇచ్చినా కూడా పాటించడానికి ఇవాళ మీ చక్కంపూడి కుటుంబం ఉంది. ఏదున్నా సరే సభాష్ చక్కంపూడి అనిపించుకునేటటువంటి పరిస్థితుల్లోనే రాజకీయాలు చేస్తాం తప్ప ఎవరి చేత చేత్కారం కొట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో చక్కంపూడి రాజకీయం చేయదు చక్కంపూడి కుటుంబం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఎప్పుడు కూడా అండాదండగా ఉంటాం. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాం. మీ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ రాజాని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. దయచేసి వచ్చినటువంటి అతిథుల్ని, మంత్రుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, నాయకులు అందరినీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేయడానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. హలో, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హలో, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ జ్యోతిరావు పూలే. జోహార్ జ్యోతిరావు పూలే. జోహార్ జ్యోతిరావు పూలే. బాబు జగజ్జీవన్ రామ్ గారు జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్.
కొంచెం వైడ్గా నిల్చున్నా. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక సువర్ణ యుగంగా ఇవాళ పరిపాలన సాగుతా ఉంది అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చాలా రాజకీయ పార్టీలు, అనేక మంది ముఖ్యమంత్రులు కేవలం రాజకీయ అవసరాల నిమిత్తం మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఉపయోగించుకున్నారు. తప్పితే ఏనాడు కూడా పొరపాటున కూడా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసినటువంటి దాఖలాలు చాలా తక్కువని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ ఓ నిజమైనటువంటి పేదవాడికి మంచి చేకూర్చేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆవేళ ఎన్నికలకు ముందు చెప్పారో చెప్పిన మాటకి కట్టుబడి ఈవేళ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా చేయూతనిచ్చి పైకి తీసుకుని రావాలనేటువంటి సంకల్పంతో ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం వేస్తూ ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ కేవలం ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఏ పనైనా కూడా కేవలం మాటలకో లేకపోతే కాగితాలకో పరిమితం చేసేటటువంటి కార్యక్రమం కాదు. ఏది చేసినా కూడా అది అమలు చేసి చూపిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గతంలో రాజ్యసభ లాంటి స్థానాలు ఎవరికి ఇచ్చేవారు, ఏ రాజకీయ పార్టీలైనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే ఎవరైతే బాగా సూట్ కేసులు ఇస్తారో, బాగా డబ్బులు తీసుకెళ్ళి ఆ పార్టీలకు ఇస్తారో వాళ్ళకి మాత్రమే రాజ్యసభ లాంటి అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో అవకాశాలు ఇచ్చేవారనేటువంటిది ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి అలాంటిది ఈవేళ జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క గొంతుని భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యసభ లాంటి అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో గొంతెత్తగలుగుతారో, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పని చేయగలుగుతారో ఈవేళ వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి ఆ కోణంలోనే ఈవేళ నలుగురు పార్లమెంట్ సభ్యులుగా, నలుగురికి రాజ్యసభ సభ్యులుగా ఈవేళ ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఈవేళ క్యాబినెట్లో కూడా దాదాపుగా 65% మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అని చెప్పి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శాసనమండలి సభ్యులు కానీ లేకపోతే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యంత ప్రాధాన్యతను వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాగే దాదాపుగా 57 కార్పొరేషన్లు నియమించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న సామాజిక వర్గాలకు కూడా బీసీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ ఆ కార్పొరేషన్ల ద్వారా వారందరికీ కూడా మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రకంగా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగానూ ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈవేళ నేను మీ అందరి ముందు శాసనసభ్యుడిగా నిలబడ్డానంటే
నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ వేళ రాజకీయాల్లో ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ఓ క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారనంటే అదేదో కేవలం ఒక కులమో లేకపోతే ఒక సామాజిక వర్గమో మాత్రమే ఆయన భుజాన్ని వేసుకుంటే సాధ్యమైనటువంటి పని కాదు. ఆ వేళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నాన్నగారు చేసినటువంటి అనేక ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా నాన్నగారికి చేదోడిగా నిలబడ్డారు కాబట్టే ఆ వేళ నాన్నగారు రాజకీయాల్లో ఎదగగలిగారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అందుగురించే ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబీకులకి అందరికీ కూడా జక్కంపూడి కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు, వాళ్ళందరినీ కూడా ప్రసంగించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళందరి యొక్క మాటలు మీరు అందరూ కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకే ఒక్క మాట చివరిగా చెప్పి ముగిస్తాను. ఆ వేళ ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా మాటిచ్చామో ఈ నియోజకవర్గాన్ని మరి అన్ని రంగాల్లోనూ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందేటట్టుగా కృషి చేస్తాము. అది నేను ఒక్కనే కాదు, ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాము, అమ్మ కానీ నేను కానీ తమ్ముడు కానీ అని చెప్పి చెప్పాము. చెప్పిన మాటకి కట్టుబడి ఆ వేళ నుంచి ఈ రోజు దాకా కూడా కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భాలలో కూడా ఆ వేళ నుంచి ఈ రోజు దాకా కూడా మరి అమ్మ కానీ నేను కానీ తమ్ముడు కానీ మా ముగ్గురితో పాటుగా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కానీ లేక నా సతీమణి కానీ ఐదుగురం కూడా నిత్యం నిరంతరం ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ చిన్న సమస్య వచ్చిందనన్నా మీరు చెబితే ఖచ్చితంగా క్షణాల్లో మీ దగ్గర వాళ్ళాం, మీతో పాటుగా ఉన్నాం. మరి ఒకే ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. మరి గత పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగా ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా వెనకబడితే గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో కేవలం ఒక్క రాజానగరం నియోజకవర్గంలో 1,158 కోట్ల రూపాయలతో ఈవేళ గ్రామాల్లో మరి గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ పాల కేంద్రాలు కానీ డిజిటల్ లైబ్రరీలు కానీ లేక శ్మశాన వాటికల దగ్గర నుంచి మొదలుపెట్టి అంగన్వాడీలు కానీ నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేక జిఎల్ఆర్ ట్యాంకులు కానీ ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ లేక పైప్ లైన్లు కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి సీతానగరం రోడ్డు ఏదైతే చిరకాల వాంచగా చాలా కాలం నుంచి ఆ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారో 104 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారిగా ఆ రోడ్డుని నిర్మించడం కానీ 215 కోట్ల రూపాయలతో మరి గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి కూడా అందించేటటువంటి కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టుపోతా ఉన్నటువంటి విషయం కానీ లేకపోతే ఈ మండలంలో ప్రధానమైనటువంటి ముంపు సమస్య ఏదైతే ఉందో దానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తూ 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ని తొరిగడ్డ డ్రైన్ మీద ఏదైతే నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఫైర్ స్టేషన్ కానీ మార్కెట్ కమిటీ బిల్డింగ్ కానీ లేక గోడౌన్లు కానీ ఇట్లా అనేక రకాలుగా 1,158 కోట్ల రూపాయలతో ఈవేళ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా మంచి జరుగుతూ ఉందో ఈవేళ ఒక్క మన నియోజకవర్గంలో అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ చేదోడు కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానివ్వండి లేక తోడు కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి కూడా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి మీ ఆత్మాభిమానాల్ని చంపుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఇంటికే వచ్చి మీ తలుపు తట్టి దగ్గరుండి దరఖాస్తు చేయించి మీకు అర్హత కలిగినటువంటి అన్ని సంక్షేమ పథకాల తాలూకా ఫలాలని ఈవేళ నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తా ఉన్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి గాను మన నియోజకవర్గంలో అక్షరాల 1,142 కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఓ బలమైన సంకల్పంతో పనిచేస్తూ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
ఈవేళ ఒక్క మన రాజానగరం నియోజకవర్గంలో దాదాపుగా 20,000 మందికి కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇచ్చేటటువంటి ఆ భూమి కూడా ఎక్కడో అడవిలోనో ఊరికి దూరంగానో ఇవ్వలే. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళ యొక్క సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, వాళ్ళకి అక్కడ అవసరమైనటువంటి అన్ని మౌలిక వస్తువుల్ని కూడా కల్పించి, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుకుంటాడో ఆ ప్లాట్లను అమ్ముకుంటాడో, ఈవేళ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ భూములు కూడా అంతే అందంగా అంతే అవసరాలను కూడా తీరుస్తూ, ఈవేళ ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఈ భూమి మీద ఇల్లు అనేటువంటిది వాళ్ళ హక్కు, అది మన బాధ్యతగా భావించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతే సంకల్పంతో పనిచేస్తా ఉందో, ఒక్క మన నియోజకవర్గంలో 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఈవేళ ప్రతి రైతుకి కూడా విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి విక్రయాల వరకు కూడా అన్ని రకాలుగాను కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అగ్రికల్చర్ అసిస్టెంట్లు కానీ, లేకపోతే గోడౌన్లు కావచ్చు, పిఎస్సిఎస్కి సంబంధించినటువంటి భవనాల యొక్క నిర్మాణం కావచ్చు, లేకపోతే మొక్కజొన్న జొన్నలు అలాగే బెంగాల్ గ్రామ్ లాంటి గతంలో లేనటువంటి దిగుబడులకి ఈవేళ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఇక్కడ నియమించడం కావచ్చు, లేకపోతే పాడి రైతులకు సంబంధించి గతంలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో ఈవేళ మొలకెత్తినటువంటి ధాన్యాలు కానీ, లేకపోతే తడిచినటువంటి ధాన్యాలు కానీ, లేక రంగు మారినటువంటి ధాన్యాలు కానీ కొంటా ఉన్నటువంటి ప్రభుత్వం మనది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో సాగునీటికి సంబంధించి పూర్తిగా విఫలం చెందారో, ఆవేళ రైతులకి సాగునీరు కావాలి అనంటే పొలం గట్ల మీద పడుకుని ఎప్పుడు నీరిస్తారా అని చెప్పి ఎదురు చూడాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఆవేళ రైతులకు ఉండేది. ఈవేళ మన ప్రభుత్వంలో, మన జగనన్న పాలనలో, మన నియోజకవర్గంలో కేవలం ఒక్క మొదటి పంటకి మాత్రమే కాకుండా రెండవ పంటకి సైతం ధైర్యంగా ఈవేళ మన జక్కంపుడోడు ఉన్నాడు, మన శాసనసభ్యుడు ఉన్నాడు, జగనన్న ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మనకి సాగునీరు అనేటువంటిది పుష్కలంగా ఇస్తారు, ధైర్యంగా మనం పంట వేయొచ్చు అనేటువంటి నమ్మకంతో ఈవేళని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గుండెల మీద చేయి వేసుకుని మరి వ్యవసాయం చేస్తా ఉన్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వీటన్నిటినీ కూడా ఆలోచన చేసి రాబోయేటటువంటి రోజుల్లో మీ అందరి చల్లటి ఆశీస్సులు దీవెనలు మరొక్కసారి ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తు కోటేయాలని, ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముందుగా ఈవేళ మన జిల్లాకి సంబంధించినటువంటి శెట్టిబలజ సామాజిక వర్గానికి సంబంధించి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి కుడిపూడి సూర్యనారాయణ గారిని మొట్టమొదటిగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరా. మరి జక్కంపూడి కుటుంబానికి మాకు అనేక ఉద్యమాల్లో అవినాభావ సంబంధం ఉంది. మన రాజావారి అమ్మగారు యూనివర్సిటీలో లాలో నాకు జూనియర్ ఆవిడ, నా సోదరి. మరి ముందుగా మీకు అందరికీ ఒక్కటే పిలుపు, మరొక్కసారి మీరు ఈ నియోజకవర్గం నుంచి రాజాని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే జగన్ గారి ప్రభుత్వంలో ఈవేళ సోదరులారా, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి మోసపూరిత మాటలు నమ్మొద్దు. అతని కడుపు నిండా కొత్తులే, రాబోయే కాలంలో ఆ కత్తులతో ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేసేస్తాడు. ఈవేళ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ముందుకు వస్తున్నాడు. 4 లక్షలు 4 సంవత్సరాల్లో కూడా ఒక ఉద్యోగం అయినటువంటి పెద్ద మనిషి, మరి ఈవేళ మీ అందరికీ రేపు నేను వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాది, ఆయన మొత్తం జీవితం అంతా కూడా ప్రజా సంక్షేమం. ఆయన ఈ 4 సంవత్సరాల పరిపాలన కూడా గోల్డెన్ ఇయర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 75 సంవత్సరాల్లో గోల్డెన్ ఇయర్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీరు స్వార్థపూరితంగా రేపు ఓటేయవలసిన అవసరం ఉంది. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మరి పేదవారి పక్షాన కాదు, వాళ్ళంతా ప్రపంచ కోటీశ్వరుల పక్కని మీరు గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల పక్షపాతి అయినా,
ఇవాళ సోషల్ జస్టిస్ అనేది ప్రభుత్వ పథకాలు ఎవరైనా ఇస్తారు, కానీ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, మీ పిల్లలందరూ కూడా రాబోయే కాలంలో మరి కోటీశ్వరుల కింద మార్చి మీ అందరికీ కూడా డాలర్స్ పంపించేలాగా ఆయన అమెరికాలో దత్తపుత్రుల కింద పంపడానికి ఒక్కొక్కరికి 125 లక్షల రూపాయలు ఇస్తున్నారు మీరు, అది గుర్తుపెట్టుకోవాలా? మీరు కడు పేదరికంతో కిల్లర్ డిసీజులతో మరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి 25 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేస్తున్నట్టు మహోన్నతకేనా? ఇంతకన్నా మరొక మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఉంది. కాల్పన్నీ గాళ్ళు మీ దగ్గర నుంచి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నటువంటి వాళ్ళని కిల్లర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పాలిట మరి మారడాయిదో, మీరు సున్నా వడ్డీకి అందరికీ కూడా డబ్బులు ఇస్తున్నట్టు మహోన్నతక్తి, ఆయన్ని కాపాడుకునే బాధ్యత మీదే, లేకపోతే నష్టపోయేది కూడా మీరే. వాడు కడుపులో కత్తులు పెట్టుకుని మిమ్మల్ని కావాలించుకుని హత్య చేయడానికి చూస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళని చీకొట్టమని ఈ సభ ముందు కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. అలాగే కౌర్ సీనా అన్న కనిపించిన కౌర్ శ్రీనివాస్ గారు వెళ్ళిపోయాడా? కౌర్ శ్రీనివాస్ గారు కాకా కౌర్ శ్రీనివాస్ అని అన్నాడా? కౌర్ శ్రీనివాస్. అలాగే మరి వేల్టి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ శాఖ మార్చులు నాన్నగారికి అత్యంత ఆప్తులు, సుదీర్ఘకాలం నాన్నగారితో పాటు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేసినటువంటి మేరుగు నాగార్జున అని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి రథసారథి మీ అందరి అభిమాన పాత్రుడు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు. కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి అతిరథ మహారథులు, సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నిజంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర. నేను రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలు తిరుగుతూ ఉన్నా, సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, ఇది ఎవరికి అవసరమో అనేది చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మీ అందరికీ తెలుసు, సమావేశం ప్రారంభమైన వెంటనే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి, జ్యోతిరావు పులే గారు, బాబు జగజ్జీవన్రావు గారు, ఇంకా అనేక మంది భారతదేశ రాజకీయ వ్యవస్థలో సామాజిక సాధికారత కావాలని అనేక ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు అని చెప్పటానికి గర్విస్తా ఉన్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచించాలా, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది పరిపాలన చేశారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఒక ఆయన పనిచేశాడు. ఆయన పరిపాలనలో సామాజిక విప్లవం కుంటుబడింది. ఆయన ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగినాయి, దళితుల మీద అఘాయిత్యాలు చేశాడు, అమానుషాలు చేశాడు, వెలివేతలు చేశాడు. చివరికి దళిత కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పినటువంటి నీతుడు. ఒక ప్రక్క బీసీలను భయభ్రాంతులు చేశాడు, బీసీలను తోకలు కత్తిరిస్తానని చెప్పాడు, బీసీల అంతు చూస్తానని చెప్పాడు, బీసీలు జడ్జీలుగా పనికిరారు అని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు.
అతని పరిపాలన అది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలో లక్షణ అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో, రాజ్యాంగం అపహాస్యం అవుతా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి చంద్రబాబు తుట్లు పడుతున్నారని ఎదురు చూశాం. 2019 ఎన్నికలు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకి తిలోదకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ధైర్యంగా గుండె మీద చేసుకొని బ్రతుకుతా ఉన్నామని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. సామాజికంగా అణగారిన కులాల యొక్క ఔచిత్యాన్ని తీసుకొని పరిపాలన చేస్తా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడో ఆ పరిపాలన అందిస్తా ఉన్నాడు. పేదవాడి కుటుంబాలు బాగుండాలని ఆలోచిస్తా ఉన్నాడు. నిరంతర శ్రామికులాగా పనిచేస్తా ఉన్నాడు. పేదవాడి పిల్లవాడు ఇంగ్లీష్ విద్య చదవాలని, చదివే ప్రామాణికమని, ఈ దేశంలో చదువుంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చని చెప్పి ఆలోచించిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కంకణబద్ధులుగా పనిచేస్తా ఉన్నాడు. అందుకనే పేదవాడికి వెళ్తే పేదవాడి పిల్లవాడు ఇంగ్లీష్ చదవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ముఖ్యమంత్రిగా. ఇంగ్లీష్లో భారతదేశంలో కదా ప్రపంచంలోనే చదవటానికి కోట్ల రూపాయలు వెచ్చించి చదివిస్తున్నాం ముఖ్యమంత్రిగా. ఇంగ్లీష్ వేయించవద్దు అని కోర్టులకు వెళ్తే చంద్రబాబు చీపోరా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పిల్లలను, మైనారిటీ పిల్లలను చదివిస్తున్నాం ముఖ్యమంత్రిగా. అలాగే పిల్లవాడి యొక్క ఆరోగ్యం అవసరమని చెప్పి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీలో అనేక రోగాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ పేదవాడైనా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రమైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే వెళ్ళి చూయించుకొని 25 లక్షల దాకా పేదవాడు బ్రహ్మాండంగా చూయించుకుని ఇంటికొని వస్తే అనారోగ్యవంతుడు పనిచేయలేడని, అతనికి ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కావాలా? అది అవసరం? అదే కాదు, అదే కాదు. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఎర్ర చొక్కాలు వేసుకొని ఉద్యమాలు చేసాయి ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల కోసం. ఈ రోజు ఉన్నాయా ఉద్యమాలు? ఎక్కడికి వెళ్ళిపోయినాయి కమ్యూనిస్టు పార్టీలు? ఏ ఉద్యమాలు చేస్తా ఉన్నాయి? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదవాడు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చని చెప్పి ఇల్లు కట్టిస్తున్నటువంటి చరిత్ర. దానికి ఏం చేస్తాడో తెలుసా చంద్రబాబు? పేదవాడు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట. అంటే ఆ కులం వాళ్ళు ఉన్న చోట ఈ పేదవాళ్ళు ఉండొద్దంట, అసమానతలు వస్తాయంట. అది చంద్రబాబు కుట్ర. చేసేది జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఎక్కడైనా ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, వాళ్ళకి ఇల్లు కట్టేయాలనే ఒక దృఢమైన సంకల్పం. అదే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు 12% ఉండేది పేదరికం. పేదవాళ్ళుగా ఈ రాష్ట్రంలో 100కి 12% ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6%కి వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. పేదవాడి యొక్క కడుపులోని ఆకలి చూస్తా ఉన్నాడు, పేదవాడికి అండగా ఉంటా ఉన్నాడు, పేద కుటుంబాలు అప్పుల ఊపిలో లేకుండా చేస్తా ఉన్నాడు, పేదవారి పిల్లలు చదివిస్తా ఉన్నారు, పేదవారికి ఆరోగ్యవంతులుగా చేస్తా ఉన్నాడు. కాబట్టే పేదరికం 6%కి వచ్చింది. అందుకనే ఈ రాష్ట్రంలో అత్యవత్తు 3 ప్రాంతాలలో బస్సు యాత్ర జరుగుతూ ఉంది. ఈ బస్సు యాత్ర యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గమనించాలా? ఎందుకు బస్సు యాత్ర? ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవసరం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకుందంటే 2014 ఎన్నికల్లో చూశాం, 2014లో 3 పార్టీలు కలిసి వచ్చాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి వచ్చి 600 పైగా వాగ్దానాలు ఇచ్చి ఏది చేయక ఇదే పవన్ కళ్యాణ్ బండ బూతులు చంద్రబాబును తిట్టాడు. అలాంటి వాళ్ళు మరలా వస్తా ఉన్నాడు. అందుకనే తస్మా జాగ్రత్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలరా, ఈరోజు ఆలోచించాల్సిన అవకాశం వచ్చింది. ఇందాక సూర్యనారాయణ అన్న చెప్పాడు, మనకి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్ర చరిత్రలో
నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మనము కలిసి నడవాల్సిన బాధ్యత, జగనన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టే 2024 ఎన్నికలలో చంద్రబాబును భర్త పట్టాల్సిన బాధ్యత కూడా మనదేనని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వచ్చా. ఒక్క విషయం, రాజానగరం నియోజకవర్గం, రాజానగరం నియోజకవర్గమే కాదు తూర్పుగోదావరి జిల్లా. నేను 2005 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప రాజకీయ నాయకుడి వెంట నడిచే అవకాశం వస్తే 2005 ఈ ప్రాంతానికి నన్ను డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సర్వే చేయిస్తాకి పంపించారు. ఎక్కడదో కడియం 2004లో కడియం ప్రాంతాన్ని మా యొక్క విద్యార్థులతో సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారికి. మరలా పిలిపించి అట్లా కాదమ్మా ఇంకా ఒక 30% పెంచి సర్వే చేయమంటే నేను అడిగాను రాజశేఖర రెడ్డి గారిని, ఏంటనా మేము అప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు దగ్గరగా ఉండేవాళ్ళం, అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మనకి అవసరమైన వ్యక్తి, కావలసిన వ్యక్తి, అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఈ కుటుంబం మీద ఎంత నమ్మకం ఎంత గౌరవం ఉందో తెలిసింది. తర్వాత రాజకీయాలు చూశాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కానీ 2004 తర్వాత ఆయన రాజకీయాల్లో మంత్రి అయిన తర్వాత కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో అనేక కులాలు ఉన్నాయి, అన్ని కులాలకు పేటెంట్ చెక్కంపూడి, అన్ని కులాలకు పేటెంట్ చెక్కంపూడి, అన్ని కులాలను కలుపుకునేది చెక్కంపూడి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వెంట, ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారి వెంట ఏ కులాలు నడిచినాయో ఆ కులాలన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకనే ఈ ప్రాంతంలో ఏ ఉద్యమం పుట్టినా ఏ మంచి పని జరిగినా జక్కంపూడి కుటుంబం ఉండాల్సిందే. ఇందాక తమ్ముడు రాజా చెప్పాడు మా కుటుంబం అలా 2019 ఓట్లు అడిగాం, మమ్మ నేను నా తమ్ముడు అలాగే ఉంటుంది. ఈ కుటుంబం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా, రాజకీయ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారిని వెన్నుగట్టిన కుటుంబం, ఆయనతో నడిచిన కుటుంబం, జీవితాంతం ఆ కుటుంబానికి అండగా ఈ ప్రాంతంలో ఉండే కుటుంబం. అందుకనే తప్పకుండా రాజా జక్కంపూడి కుటుంబాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అందరికీ ఉందని చెప్పాలనే ఉద్దేశం. ఎందుకంటే జక్కంపూడి గారు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అప్పుడు ఒకప్పుడు చూసాం సాయిబాబా భక్తులుగా ఉండి చెప్పులు కూడా చంద్రబాబు 24 ఎన్నికలలో డబ్బులతో వస్తాడు మోసాలతో వస్తాడు ఎస్సీ ఎస్టీ బీసీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తప్పకుండా జగనన్నను ఆశీర్వదించాలని కోరుకుంటూ జై జగన్. అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని జగనన్నకి జై కొడితే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తే ఒక సామాన్యుణ్ణి అసామాన్యుడిగా చేశాడు జగనన్న. ఈవేళ ఓ పార్లమెంట్ సభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గొంతుని, మరి భారతదేశానికి పార్లమెంట్ లాంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో మరి తన గొంతును వినిపిస్తూ ఉన్నటువంటి మాస్ లీడరు మన నందిగామ సురేష్ అని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈ రోజున మన జక్కంపూడి రాజాన్న, అదేవిధంగా రాజానగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ చూస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉండాలి,
ఎందుకు అనిపిస్తా ఉందంటే ఇవాళ తిరువూరులో సభ జరిపాడు చంద్రబాబు నాయుడు. పట్టుమని 2000 మంది లేక చేదరింపులో మాట్లాడుతా ఉన్న సందర్భం ఇవాళ నేను వీడియో చూశాను చంద్రబాబు నాయుడిది. ఒక ఎమ్మెల్యేగా ఎటువంటి మినిస్టర్ హోదా లేనప్పటికీ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండటం వల్ల ఇంత పెద్ద ఎత్తున జనం వస్తే 14 సంవత్సరాలు పాలించాను సీనియర్ మోషన్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి జనం రావడం కరువైన సందర్భం ఇవాళ మనం చూస్తే చంద్రబాబు నాయుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతా ఉంది. కాబట్టి మీ అందరి వాతావరణం చూస్తే 2019 కాదు 2024 కూడా మాకు జక్కంపూడి ఫ్యామిలీ కావాలి అని చెప్తా ఉన్నారు మీరందరూ కూడా. అవును కదా, నాకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ శత్రువులు ఎదురుగా ఒక సభ జరపడం అంటే ఒక పార్టీ ఆఫీస్ ఎదురుగా సభ పెట్టి మేమింత దమ్ముగా ఉన్నామరా నాయన, మా సత్తా ఇది, మేమంటే ఇది అని చెప్పే దమ్ము ఎవరికైనా ఇవాళ ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా జక్కంపూడి రాజా అన్నకు మాత్రమే ఉంది. మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇవాళ జక్కంపూడి రాజా అన్న గురించి మనమందరం కూడా ఇంత గొప్పగా ఆలోచిస్తా ఉంటే ఇక ఏకంగా మనందరం కూడా ఆలోచించాల్సిన వ్యక్తి ఎవరైనంటే ఈ రాష్ట్రానికి అదృష్టంలాగా వచ్చి మన జీవితాలను మార్పు తెచ్చి సామాన్యుల సైతం మరి ఇవాళ పార్లమెంట్ లో కూర్చోబెట్టే విధంగా పాలన కొనసాగుతా ఉన్న సందర్భం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, 4.5 సంవత్సరాల్లో ఏమి జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చి అదేవిధంగా ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటాను, ప్రతి సామాన్యుడికి నేను భరోసా అనిస్తాను, ప్రతి మహిళకు రక్షణగా ఉంటాను, ప్రతి అవ్వాతాతలకు మరి పెద్ద బిడ్డనై పెద్ద మనవన్న ఇంటికి వస్తానని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. గత 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమన్నా చేశావంటే చంద్రబాబు నాయుడు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఏమి జరిగే ఉంది, ఏమి చేశావు ఈ రాష్ట్రానికి అని చెప్పి అడిగితే ఏమీ చెప్పలేడు. కానీ మరి ఒక మాట అయితే చెప్పగలం. ఏం చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను మోసగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మరో వ్యక్తి లేడు. ఈ రాష్ట్రాన్ని మోసం చేసిందే కాకుండా 2014 నుంచి 2019 వరకు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్ర సంపద అంతా కూడా దోచుకు తిని ఇవాళ ముసల కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించాలి మీరందరూ కూడా, మరి 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ మరి నేడు కింద స్కూళ్లు డెవలప్ చేస్తూ అదేవిధంగా విద్యకి ప్రాధాన్యత కల్పిస్తూ అదేవిధంగా మరి ఈ రాష్ట్రం మొత్తం మీద ఎన్నడూ లేని విధంగా ఐక్యరాజ్య సమితిలో మన బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ పాలించావా అంటే ఎక్కడా పాలించకపోగా తన బిడ్డలను రక్షించుకొని లక్షల కోట్లు స్కామ్ చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకొని రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు ఒక వ్యాపారంలాగా తయారు చేసి మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంపద అంతా కూడా దోచుకుతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పి గగ్గోలు పెట్టి అరుస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వు 2,77,000 కోట్ల రూపాయలు దాకా అప్పులు చేశావు, నువ్వు పెట్టిన సంపాదన, నువ్వు తెచ్చిన సంపద అంతా కూడా, నువ్వు అప్పు తెచ్చిన సంపద అంతా కూడా ఎక్కడ ఉంది అని అడిగితే చంద్రబాబు నాయుడు సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే చంద్రబాబు నాయుడు లేని కంపెనీలు కూడా సృష్టించి తద్వారా కమిషన్ల ద్వారా ఈ మధ్య కాలంలో 371 కోట్ల రూపాయలు అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నాడు. ఈ పక్కన ఉన్న వ్యక్తిని రాజమండ్రి సెంటర్ జైల్లో తప్పు చేస్తే పెడితే భువనేశ్వర్ గారు అంటది చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు నిజం తెలుసుద్దని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. బెయిల్ ఇవ్వటం ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసావు, ప్రస్తుతానికి నీకు బెయిల్ ఇస్తా ఉన్నావు, మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు జైలుకు పోవాల్సిందే అని చెప్పే విధంగా మరి కోర్టులు తీర్పిచ్చాయి. కానీ ఒక్క మాట గమనించండి, మనకి జగనన్ను ఎందుకు కావాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే జగనన్న కావాలి, మన అవ్వాతాతలు బాగుండాలంటే జగనన్న కావాలి, మరి అదేవిధంగా మన మహిళలు బాగుండాలంటే జగనన్న కావాలి, మరి వ్యవసాయంలో రాష్ట్రం బాగుండాలంటే జగనన్న కావాలి, వైద్య రంగాలలో విద్యా రంగంలో మొదటి స్థానం కల్పిస్తూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఇంతవరకు జరగని పాలన రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతవరకు జరిగితే రెండోసారి మహానుభావుడు చనిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను కదా, నేను వస్తాను కదా, నీ పాలన నేను కొనసాగిస్తానని చెప్పి అదేవిధంగా ఒక అడుగు మీరు ముందుకేస్తే 2 అడుగులు నేను ముందుకు వేస్తాను నానా అని చెప్పి ఇవాళ ప్రేద ప్రజలందరూ పక్కన ఆయన నిలబడి మరింత గొప్ప
గొప్పగా పాలన చేస్తామంటే చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఏమంటా ఉన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి వలనంట పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడడానికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్గా 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయొచ్చు కదా. మీరంత వీరులైతే ఎక్కడో పవన్ కళ్యాణ్ని, ఎక్కడెక్కడ జనాల్ని, ఎక్కడెక్కడ బ్లడ్ రిలేషన్ కూడా కట్ చేస్తారు, చండాలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చిందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ తిరువురు సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఉద్యమ మరి మద్యం అంట ప్రతి పేదవాడికి అందుబాటులో చేస్తాడంట. సిగ్గుండొద్దు, ప్రతి పేదవాడు సాయంత్రం అయ్యేసరికి తాగితేనే సంతోషంగా ఉంటాడని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి గమనించండి, పేదవాడు అంటే తాగిపోతూ కాదు, తాగడానికి వీల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి పేదవాడు ఉదయం పొద్దున్నే పనికెళ్ళొచ్చంట, సాయంత్రం ఒక 90 పడుకుంటేనే నిద్ర వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటో ఒకసారి గమనించండి. ఎప్పటికీ మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, అదేవిధంగా ఎస్సీలు బీసీలు వాళ్ళందరినీ కూడా తాగుబోతులుగాను చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాడు. ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఏమన్నాడు, ఎస్సీలుగా ఎవడన్నా పుట్టాలని కోరుకుంటా ఉన్నారన్నాడు. బీసీలు ఏమన్నాడు, మీ తోకలు కత్తిరిస్తానని చెప్పాడు. ఇక ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి ఎక్కడ మేలు చేయకపోగా చంద్రబాబు నాయుడు అంటాడు 2024 అధికారం చేపడతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు, నీకు 14 అవకాశం కల్పిస్తే ఏ రోజైనా గొప్ప పాలన చేసావంటే చెప్పడానికి ఏమైనా ఉందా అంటే, ఒక పథకం చెప్పగలవంటే నువ్వు చెప్పే పథకం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వెన్నుపోడు పథకం. ఆ వెన్నుపోడు పథకం ఎవరిని పొడిచాడంటే ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు. జగన్ అని వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే మేమేమి చేయలేదో చెప్పగలవా చంద్రబాబు నాయుడు? ఒక్కసారి గమనించాలి నువ్వు కూడా. కాబట్టి నీకు వయసు అయిపోయింది, పెద్దాదృష్టం పెరిగింది, కానీ నీలో మార్పు రాకపోగా ఇవాళ దుష్ట శక్తులన్నీ ఏకం చేస్తూ రక్త సంబంధాలను తెంచివేస్తూ ఎక్కడైనా సరే రాక్షస కేడ ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందండి చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం కాలేవు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి నీతో ఉంది నాయకులు మాత్రమే, నీ ఎల్లో మీడియా మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకొకసారి గమనించండి, మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమిని చూసి సపోర్ట్ చేస్తా ఉన్నాడో మనందరం కూడా గమనించాలి. ఏమి చూసి నువ్వు సపోర్ట్ చేస్తావనంటే 2009 నుంచి 2012 వరకు వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆయన కాదు, టీడీపీ ఆయన కాదు, సైకిల్ ఆయన కాదు, సీఎం సీటు ఆయన కాదని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. 2014 చంద్రబాబు నాయుడు గారు మంచోడు, బ్రహ్మాండంగా పాలిస్తాడు, మీరు ఓట్లేయండి అని చెప్పాడు. 2018 చంద్రబాబు నాయుడు దొంగ, అదేవిధంగా అమరావతి అని ఒక కుల రాజధాని పెట్టాడు, దాంట్లో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేస్తా ఉన్నాడు కాబట్టి అతనికి ఓటు వేయొద్దని చెప్పాడు. మళ్ళీ 24 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు, మేమందరం కలిసి చంద్రబాబు నాయుడికి సంకనెక్కుతాం, చంద్రబాబు నాయుడికి సంకనాగుతామని చెప్పి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గురించి నువ్వు తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఏంటి అంటే, నీ కుటుంబాన్ని, నీ అన్న కుటుంబాన్ని, అదేవిధంగా జక్కంపూడి రాజన్న కుటుంబాన్ని, అదేవిధంగా ముద్రగడ్డ గారి కుటుంబాన్ని హింసించి నారా యాగి చేసి కొట్టించి నానా బూతులు తిట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. నీ ఫ్యామిలీతో సహా నీకు కాస్తగాతే కాస్తాన సిగ్గుండాలి కదా. ఇలాంటి వ్యక్తితో నువ్వు కలిసి వెళ్ళడానికి ఒక్కసారి గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్తో సహా ఎవరిని మీరు క్షమించకూడదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నా మరి బీసీలకి చేసిన మోసం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు మీ అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, 4.5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారు, 4.5 సంవత్సరాల పాలన, మరి 70% ఎస్సీలకి బీసీలకి మినిస్టర్ హోదాలు కల్పిస్తా ఉన్నారు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్నారు, మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ రైతులు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణమే తప్ప మరో వ్యక్తి కాదు. కాబట్టి మీరందరూ గమనించాల్సిందంటే, నందిగూ సురేష్ అనేవాడు వ్యవసాయ కూలీ కొడుకు, ఏనాడు పార్టీ కోసం జెండా పట్టుకొని పరిగెత్తాడు తప్ప 10 రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి కానప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కుల రాజధాని పెట్టి ఆ రాజధాని ప్రాంతంలో ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని దొంగల కింద చిత్రీకరించి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, రే నాయన ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు దొంగలు కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళు, రోషం ఉన్న వాళ్ళు అని చెప్పి నన్ను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు 7 నాగాలోకాలు అయితే చంద్రబాబు నాయుడు 7 గుంట నక్కలతో సమానం.
కాబట్టి మీరందరూ గమనించండి, ఇవాళ సామాన్యులు సైతం రాజకీయం అర్థమవుతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే దమ్ము లేక నూరా 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 అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎవరిని కావాలంటాడు పోగేసుకుంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఒకసారి గమనించు, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ బాబు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేడు. ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంటే దేశం మొత్తానికి ఆదర్శంగా, ఇవాళ దేశం మొత్తానికి ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం కూడా చూసాం. పేదవాడు ఎక్కడైనా పేదవాడు ఉంటే వాడి గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తా ఉంటే ఎవడైనా ఫైలు పట్టుకొని ఇట్లా ఊపితే ఖచ్చితంగా వెనక కారు ఆపేసి ఆ కారు తీసుకొచ్చి ఆ ఫైల్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ఆ సమస్య పరిష్కారం 24 గంటల్లో చేయమని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చూశాను దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో మాత్రం మన భుజాన్ని చేయేస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన పేక మీద కాలేసి తొక్కుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు నీతి గలవాడు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడు సొంత పార్టీ కాదు, సొంత సైకిల్ కాదు. ఏనాడన్నా కష్టపడి పార్టీ పెట్టి ఉంటే ఈ పార్టీ ఇట్లా ఉండాలి కాబట్టి ఈ పార్టీకి నీతి నియమాలు ఇట్లా ఉండాలని చెప్పి మరి ఆలోచించేవాడు. పార్టీ కొట్టుకొచ్చింది, జెండా కొట్టుకొచ్చాడు, సైకిల్ కొట్టుకొచ్చాడు, సీఎం సీటు కొట్టుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా సంపాదించిన సీటు చంద్రబాబు నాయుడు. ఒకసారి గమనించాలి మీరందరూ కూడా. ఏకాకంగా ఈ మధ్యకాలంలో లోకేష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు జగన్ రెడ్డి అని చెప్పి. లోకేష్ నీకు కూడా ఒక మాట మాట్లాడి చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అయినప్పుడు నువ్వు లోకేష్ రెడ్డి అవుతావు, ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం నీకు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పదం వాడితే మేము 10 సార్లు వాడతాం, కాబట్టి నువ్వు కూడా అడగాల్సిన అవసరం ఉంది. నీ బాబు కొట్టుకొచ్చిన ఆస్తులతో, నీ బాబు కొట్టుకొచ్చిన పదవులతో ఎంజాయ్ చేసే నీకేం తెలుసురా నాయన. ఈ రాజకీయం అంటే రాజకీయ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప మరో నాయకుడు ఈ రాష్ట్రానికి దిక్సూచిగా లేడు. కాబట్టి ఇవాళ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావన్నావు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే జగన్ రెడ్డి నీకు భయం పరిచయం చేస్తా అన్నాడు. భయం పరిచయం చేస్తా అన్నాడు లేదా? పాదయాత్రలో మాట చెప్పాడు. ఒక్క మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు పుట్టాడా? పుడతాడా? పుట్టడు. కానీ దేశ మహిళ, ఉక్కు మహిళ బ్రహ్మాండంగా పాలిస్తా ఉంది, ఆమె కనుసైకిల్లో రాష్ట్రం దేశం అల్లాడిపోతా ఉంది అనుకునే సందర్భంలో సోనియా గాంధీ ఢిల్లీకి పిలిచి ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, లేదంటే నీ ఎవరం తేలుస్తానంటే ఆయన ట్రక్మన్ పైకి లేచి, పిచ్చిదన్న నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తా ఉన్నా, నీకు చాతనం చేసుకో, నీకు దిక్కుండా కాడి చెప్పుకో అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాడిని మీరందరూ భయపెడతారా? ఏ రకంగా భయపెడతారో ఒకసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికి కూడా ఉంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైదరాబాద్లో పోటీ చేశాడు కదా? అక్కడ ఏడు చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవు పవన్ కళ్యాణ్కి. అక్కడ మన పిల్ల ఒక పిల్ల పోటీ చేసింది. ఎవరు? మన బర్లక్క అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు రాలా. మరి అలాంటి చోట నువ్వు ఓడిపోయి ఉంటే 151 సీటు ఎక్కడో మన బిడ్డ, సామాన్యాలు, కొద్దిపాటి బిడ్డ, రైతు కూలీ బిడ్డ, వ్యవసాయం కూడా సరిగ్గా లేని పరిస్థితులు ఆ పిల్ల పెరిగి ఆ పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో 151 సీటుతో 30 మంది ఎంపీలతో ఈ రాష్ట్ర ప్రజలతో సమైక్యత కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు పవన్ కళ్యాణ్? మీరందరూ కలిసి ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరందరూ కూడా బాగా గమనించండి, ఈ రాష్ట్రానికి ఒక్క అవకాశం కనుక జగన్మోహన్ రెడ్డి గారు మనం వదిలేసామంటే మాత్రం ఖచ్చితంగా మన జీవితాలు వెనకెళ్తాయి. మన జీవితాలు వెనకెళ్ళడమే కాకుండా మన పిల్లలకి వచ్చే ప్రతి ఒక్క పథకం ఆపేస్తాడు, అవ్వాతాతలను ఆడుకుంటాడు, అవసరమైతే పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు తగ్గిస్తాడు, ముసలి కన్నీరు గారిస్తామన్నాడు. రైతుల పట్ల ప్రేమ ఉన్నవాడు అయితే ఇవాళ ఏపీలో రైతులు ఇంత బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం. నీకు రైతులపైన ప్రేమ ఉంటే ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో, బషీరాబాద్లో కరెంటు
బిల్లులు పెరిగాయి కాబట్టి కరెంటు బిల్లులు తగ్గించమని చెప్పి రైతులు ధర్నా చేస్తూ ఉంటే బషీరాబాద్ లో 4 రైతులు కాల్చి చంపింది చంద్రబాబు నాయుడే. ఒక్కసారి చరిత్ర అంతా తిరగే చూడండి ఒకసారి. కాబట్టి చంద్రబాబు నాయుడికి రైతులన్న అసహనం, ఈ రాష్ట్ర ప్రజలన్న అసహనం కాబట్టే ఇవాళ ఈ రాష్ట్ర సంపద దోచుకుతున్నాడు. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడు ఆస్తి 2 ఎకరాలు, 2 ఎకరాలు, నాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నా భూమి ఎప్పుడు చూసినా 2 కోట్ల అవల, 4 కోట్ల అవల, కానీ 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు మాత్రం 6 లక్షల కోట్లకు ఆస్తి పరుడయ్యాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి గమనించండి, ఈ రాష్ట్ర సంపద అంతా ఎవరి చేతిలో ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది. కాబట్టి మనమందరం బాగా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి రూపాయి కూడా ఎక్కడ ఉందంటే ప్రతి పేదవాడి అకౌంట్లో అమ్మఒడి రూపంలో, రైతు భరోసా రూపంలో మహిళలకు మరి సాయం చేస్తూ, అదేవిధంగా వృద్ధులందరికీ పెన్షన్ ఇస్తూ ప్రతి వాడికి 1 రూపాయి పంచుతూ ఉన్నాడు. ఈ సంపద అంతా పంచుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అంటాడు లోల్ మరి శ్రీలంక అయిపోద్దంట, శ్రీలంక అయిపోద్దని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నీకెటు పెట్టే మనసు లేదు, నువ్వు జనాలకు ఏనాడు కాపాడుకునే వ్యక్తివి కాదు, ప్రజల్ని రక్షించిన వ్యక్తివి కాదు, కానీ ప్రేమ కలిగిన వాడి రాష్ట్రానికి వచ్చాడు, ప్రేమించే వ్యక్తి రాష్ట్రానికి వచ్చాడు, కాబట్టి ఇలాంటి వ్యక్తిని అడ్డుకుంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడు, కాబట్టి 2024 తర్వాత నీ రాజకీయ శేష జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది, కాబట్టి ఖబర్దారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇప్పటి వరకు మేము మాట్లాడిన మాటలన్నిటికీ ఏదైనా అవకాశం కల్పించి మా అందరిని ఇక్కడికి రప్పించి మరి మా మాటలో ఒకసారి ప్రజలకు చెప్పాలని చెప్పి అవకాశం కల్పించిన మా అన్న రాజాన్న గారికి. ఎందుకంటే రాజా అన్న సౌమ్యుడు, ఎవరితో గొడవలు ఉండవు, అసూయ ఉండదు. నేను పాదయాత్ర చేసే జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు ఆ రోజున నేను నడిచేటప్పుడు అన్న నా పక్కకు వచ్చి సురేష్ అన్న నువ్వేనా అని చెప్పాడు. నందిగు సురేష్ అన్న అంటే నువ్వే కదా అన్నాడు. అవునన్న నేనన్న, నీక నువ్వంటే జగనన్న చాలా ఇష్టమన్నా, నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది, కాబట్టి మీరంటే చాలా ఇష్టమన్నా, ఆయన నమ్ముకొని ఉండనన్న, నేను ఖచ్చితంగా ప్రాణం పోయే వరకు జగనన్నతోనే ఉంటానన్న నాకు చెప్పాడన్న పాదయాత్రలో. పాదయాత్రలో ఆ మాట చెప్పాడు. అన్న గురించి జగనన్నకు కూడా బాగా తెలుసు, చాలా ఇష్టమైన వాడు, నమ్మకస్తుడు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరిలో కూడా మరి అందరితో పాటు తను కూడా ఒక బెస్ట్ వ్యక్తిగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ, మీ అందరూ కూడా 2024 అన్నకు అవకాశం కల్పిస్తే మరి జగనన్న దయవల్ల, దేవుడి దయవల్ల, మినిస్టర్ కూడా ఈ అవకాశాలు బెస్ట్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మా అన్నగారికి, వేదిక మీదన్న మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటా ఉన్నా. జై జగన్. థ్యాంక్ యూ అన్న. రాలీ గారు మాట్లాడే ముందు తమ్ముడు జక్కంపూడి గణేష్ మాట్లాడతాడు. నియోజకవర్గ నలుమూలల నుండి కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆడపడుచులకు, అక్క చెల్లెలకు, ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి యువతకి, జగనన్న చేసినటువంటి మంచిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులకి, మా కష్టంలో నష్టంలో ప్రతి విషయంలోని మా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేశంలోనే కని విని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలతో ఒక ఉద్యమాన్నే ముందుకు తీసుకుని వచ్చి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రతి పథకం పేదవాడికి అందే విధంగా పనిచేసి తన యొక్క పాలక దక్షతను, సామర్థ్యాన్ని చాటుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అంటూ వారి అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు మన జగనన్న. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వంటి గొప్ప వ్యక్తుల కోసం మనం విన్నాం, చదువుకున్నాం, కానీ ఈ రోజున కల్లారా చూస్తూ ఉన్నాం. వారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో కానివ్వండి,
వారు కళ్ళు కన్నటువంటి సమాజ నిర్మాణం కోసం కానివ్వండి, ధైర్యంగా ముందుకు అడుగులేస్తా ఉన్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, నిజమైన సామాజిక సాధికారత కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇటువంటి మహోన్నత పార్టీలో పనిచేస్తూ ఉన్నందుకు నిజంగా కూడా మనందరం చాలా గర్వంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రాజానగరం నియోజకవర్గానికి వస్తే ఒక పక్కన జగనన్న ఇచ్చేటటువంటి సంక్షేమం, మరో పక్కన జక్కంపూడి రాజా చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధితో గోదావరి జిల్లాల్లోనే నంబర్ వన్ స్థానంలో ఈ రాజానగరం నియోజకవర్గం ఉంది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మీ సమస్యని తన సమస్యగా భావిస్తూ దాని పరిష్కారం కోసం తను పనిచేసేటటువంటి విధానాన్ని మీరందరూ గమనించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గతంలో ఏదైనా ఒక ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్తే, అన్న చిన్న సొంత పని మీద వచ్చాం, పక్కన కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఒక మాట చెప్పండి అంటే అది మన పరిధి కాదు అని చెప్పి తప్పించుకోవడానికి చూసేటటువంటి ఎమ్మెల్యేని మీరు అందరూ చూశారు. మరి ఈ రోజున అన్న చిన్న సొంత పని ఉంది, నువ్వు చేసి పెట్టాలి అని చెప్పి రాజా దగ్గరికి వస్తే, పక్కన కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న జగ్గిరెడ్డి అన్న కాదు, అవసరమైతే అనంతపురంలో ఉన్న కేతిరెడ్డి అన్నకి ఫోన్ చేసి, వాళ్ళు నా మనుషులన్నా, నా నియోజకవర్గం నుంచి వచ్చారు, మీరు ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి అని చెప్పి దగ్గరుండి ఆ పని చేసి పెట్టేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున 2019 ఎన్నికల ముందు మేము మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది, ఒక్కరికి ఓటు వేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పి. ముగ్గురం పనిచేసాం, ఈ 5 సంవత్సరాలు మీకు తోడుగా నిలిచాం. కోవిడ్ వంటి విపత్తికర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మేము చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా మీ అందరికీ మరొక మారు గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున మీరందరూ నియోజకవర్గంలో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయండి. ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య పాలైనా, హాస్పిటల్ అనగానే టక్కుమని గుర్తొచ్చేటటువంటి పేరు జక్కంపూడి అవునా కాదా అని చెప్పి మీ అందరినీ అడుగుతా ఉన్నా. ఏదైనా కార్యాలయానికి మీరు వెళితే మీ పని జక్కంపూడి మనిషిని అని చెప్పగానే చేసి అక్కడి నుంచి పంపించినటువంటి ధైర్యాన్ని కార్యకర్తలకు అప్పచెప్పేమా లేదా అనేటటువంటి విషయాన్ని మీ అందరినీ ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈ రోజున నేను అయ్యప్ప దీక్షలో ఉన్నా, మా నాన్న అయ్యప్ప స్వామి గుడి కట్టించారు, అయ్యప్ప స్వామి గుడి సాక్షిగా రాజకీయాలకు అతీతంగా ఒక మాట అయితే మీకు ఖచ్చితంగా చెప్తున్నా, జక్కంపూడి కుటుంబం ఓటమిని చెవి చూసిన తర్వాత ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టింది. మీరు మా అందరినీ హక్కున చేర్చుకున్నారు. ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం అని అంటే అది కేవలం రాజానగరం నియోజకవర్గ ప్రజలకే అకారకులు అని చెప్పి తెలియజేసుకుంటూ మీకు ఆజన్మాంతో రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మీరంటే మాకు అపారమైనటువంటి గౌరవం, అమితమైనటువంటి ప్రేమ. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థులు రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వ్యక్తి కన్నా వ్యక్తిత్వం గొప్పది. ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారితో మొదలైన నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి రాజకీయ ప్రస్థానం నేడు జగనన్నతో కొనసాగుతూ ఉంది. కడ వరకు కూడా ఇదే విధంగా మేము ఉంటాం. ఖచ్చితంగా నిబద్ధతతో నిజాయితీగా ఒక్కరి దగ్గరే పనిచేస్తాం, అది మా నాన్న దగ్గర మేము నేర్చుకున్న సిద్ధాంతం. మరి ప్రత్యర్థులను మీరు చూసినట్లయితే పూటకో జెండా, పూటకో మాట, పూటకో పార్టీ, పట్టుమని 2 ఎన్నికలకు కూడా ఒక పార్టీలో ఉండి కొనసాగేటటువంటి మనస్తత్వాలు వారివైతే కాదు. ఈ రోజున
వారికున్న ధనబలం కులబలంతో అటువైపు నాన్న పేరు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచి ఉండాలి అని చెప్పి ఉడకలేస్తున్న ఉడుకు రక్తం ఇటువైపు, ఎన్నికలు అయిపోగానే వారి వారి వ్యాపారాల కోసం ముఖాలు చాటేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం వాళ్ళ వంతు, ప్రజల కోసం నాయకుడి మాదిరిగా కాకుండా సేవకుడి మాదిరిగా పనిచేయడం మా వంతు. విఘ్నులైనటువంటి ఓటర్ మహాశైలందరూ మంచి ఆలోచన చేసి రాజానగరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించడం కోసం రైతాంగం, మహిళలు, విద్యార్థులు, యువతకి అందరికీ మంచి జరిగే విధంగా మీరందరూ కూడా ఆలోచన చేసి మరొక్క మారు ఫ్యాన్ గుత్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా మరొక్క మారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జోహార్ వైఎస్ఆర్! జోహార్ జక్కంపూడి! జగనన్న ప్రభుత్వంలో ఒక యజ్ఞంలాగా జరుగుతూ ఉన్నటువంటి ఇళ్ల కట్టడాల కార్యక్రమాన్ని ఎవరైతే సమర్థవంతంగా ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారనేటువంటి ఆలోచన చేసి, అది కేవలం జోగి రమేష్ అన్న మాత్రమే చేయగలడు అనేటువంటిది నమ్మి, మరివేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ శాఖ మాచులుగా పనిచేస్తూ ఉన్నటువంటి మరి నేను ఎక్కడ కనిపించినా చాలా ఆప్తుడుగా, ఆత్మీయుడిగా నన్ను ఒక సొంత సోదరుడిగా భావించి చాలా అభిమానంగా పలకరించేటటువంటి అన్న రమేష్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. రాజానగరం కోట, జక్కంపూడి రాజా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాడు. 2024 ఎన్నికల్లో మరలా జక్కంపూడి రాజా రాజానగరం కోట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాడు. పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధం, ఈ యుద్ధంలో జక్కంపూడి కుటుంబం వైపు రాజానగరం నియోజకవర్గం మొత్తం కూడా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఆ ఎన్నికల్లో జక్కంపూడి రాజాకి ఫ్యాను గుర్తుకి ఓటు వేయాలి అని చెప్పేసి తహతహలాడుతున్న పరిస్థితి మనం చూశాం. ఇక్కడికి జగనన్న రాల, ఈ మీటింగ్కి జగనన్న కట్అవుట్ పెట్టి ఈ మీటింగ్ పెడితేనే సామాజిక సాధికార బస్సు యాత్రకి ఇన్ని వేల మంది తండోపతండాలుగా తరలి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి చేతులెత్తి నమస్కారాలు చెబుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడను ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా. పేదల పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన, మైనార్టీల పక్షాన, కాపుల పక్షాన, అగ్రవర్ణ పేదల పక్షాన, మన పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మీరందరూ కూడా చూడాలని చెప్పి అడుగుతా ఉన్నా. పెత్తందారులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, TV5 నాయుడు, లోకేష్, వీళ్ళంతా ఒకవైపు అయితే వీళ్ళ పక్షాన ఈ మధ్యకాలంలో మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వీళ్ళందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. దేనికి?
పేదల పక్షాన పోరాటం చేసి పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషి అయిన జగనన్నని ఓడించడం కోసం అందరూ కూడా కలిసి కట్టుగా కుట్రలతో రాబోతా ఉన్నారు. ఆలోచించేయండి, ఈరోజు సామాజిక సాధికార యాత్ర, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాపులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. పెద్దపీట వేశాడు. ఈరోజు రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి గౌరవించిన జగనన్న. అదేవిధంగా 9 రాజ్యసభ సభ్యులుంటే 4 రాజ్యసభ స్థానాలు మనకిచ్చిన జగనన్న. ఇక్కడ వేదిక మీదే పెద్ద ఆయన కూడా ఉన్నాడు, బోసన్న లాంటి పెద్దల్ని రాజ్యసభ స్థానానికి పంపించిన జగనన్న. ఒకనొక రోజుల్లో వార్డు నంబర్ కావాలంటే మనందరం కూడా నాయుడు గారి దగ్గరికి, రెడ్డి గారి దగ్గరికి, చౌదరి గారి దగ్గరికి, రాజుగారి దగ్గరికి కాళ్ళు అరిగేలాగా తిరిగినా కానీ వార్డు నంబర్ కాలేని పరిస్థితుల్లో ఈరోజు రాజ్యసభ స్థానాల నుంచి మనల్ని గౌరవిస్తే జగనన్న. ఎమ్మెల్సీలు మంత్రులు చైర్మన్ స్థానాలు ఇచ్చి ఈరోజు సామాజిక సాధికార యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా చుట్టి వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు, ఉదయం తిరువూరులో మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ ఒక్క నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గంలో మా జక్కంపూడి రాజా పెట్టిన మీటింగ్కి కూడా రానటువంటి జనం ఒక్క నియోజకవర్గమే రాజానగరంలో వచ్చారు. చంద్రబాబు నాయుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరువూరులో సభ పెడితే ఆ సభ వెలవెలబోయింది. ఈ రోజున్న పరిస్థితుల్లో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా, అందరూ కూడా మంచిని ప్రేమించాలా, నీతి నిజాయితీని గౌరవించాలా, పేదల పక్షాన నిలబడ్డ జగనన్నని మనం అందరం కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు మన రాష్ట్ర ప్రజలకి, రాజానగరం ప్రజలకి, అందరికీ కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు మనం చూసాం చంద్రబాబుకు తోడుగా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అతను ఏం చెప్తా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు, నేను ఆ పదవికి అర్హుడిని కాదు, నేను అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు చంక నాకుతున్నాను తప్ప నాకు ఆ అర్హత లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. యువకులారా గుర్తించాలా, ఇక్కడ ఉన్న ప్రజలారా గుర్తించాలా, విజయవాడ నగరంలో ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి వంగవీటి మోహన రంగా గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. రంగా గారి గురించి, రంగా గారి చరిత్ర గురించి చాలామంది మన యువకులు రంగా గారి ఫోటో వేసుకుంటారు, ఇళ్లలో పెట్టుకుంటారు, గ్రామాల్లో విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ వంగవీటి మోహన రంగా గారిని పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఆలోచించేయాల. ఈరోజు ఆమరణ నిరాహార చేస్తున్న జగన్, ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగా గారిని పొట్టన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడు ఈ సైకిల్ గుర్తుండని చెప్పేసి మీరందరూ కూడా గ్రామాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు రంగా గారి అభిమానులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా, రంగా గారిని పొట్టన పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని మనం ఓడించాల్సిందే, సైకిల్ గుర్తుని తుక్కు తుక్కుగా ఇరగ కొట్టాల్సిన బాధ్యత మనమందరి మీద ఉందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ నాకు చిన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఉన్న చనువు, హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ వచ్చేటప్పుడు మా గ్రామం అయిన ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండేవాళ్ళం. అదేవిధంగా అమ్మ విజయలక్ష్మమ్మ ఆమంటే మాకు అమితమైన గౌరవం. అటువంటి కుటుంబం పట్ల రాజానగరం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రేపు జరగబోయే ఎన్నికల్లో జక్కంపూడి రాజాని బ్రహ్మాండమైన మెజార్టీతో మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ మీటింగ్ చూస్తే 100కి 100 పాళ్ళు రాజాకి
తిరుగు లేదు, ఎదురు లేదు, ఫ్యాన్ గుర్తు బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మనం అందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాల్సిన బాధ్యత మీ అందరికి కూడా ఉందని చెప్పి తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మన రాజమండ్రి ప్రాంతవాసి, తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను తీసుకొచ్చుకుని మన ప్రాంతాన్ని దశ దిశలా మన యొక్క ఖ్యాతిని పెంచినటువంటి అన్న ఆలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులకు, అలాగే జగనన్న అభిమానులకు, మరి రాజమండ్రి రాజానగరం రాజా, రాజమండ్రి రాజానగరం రాజా అంటే ట్రిపుల్ ఆర్ చూసారా కట్టవటం అది. ఎప్పుడు కూడా రాజమండ్రి వచ్చినప్పుడు అన్న రామ్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళేవాడిని. అన్న ఎలా ఉన్నారు, బాగున్నా తమ్ముడు, అండ్ అలాగే ఇంకా మా వదినమ్మ విజయమ్మ, ఎవరు కనిపించినా కూడా చాలా గర్వంగా ఆయన చెప్పేవాడు, సార్ మా ఊరు అబ్బాయి అండి, ఏ సపోర్టు లేకుండా ఎదిగాడు ఇండస్ట్రీలో, ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాడు, ఎన్నో అవార్డులు పొందాడు అని ఒకరోజు నాకు ఫోన్ చేసి, తమ్ముడు నీకు రాజుబాబు గారి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, అన్న డేటు చెప్పండి వస్తాను అని చెప్పి అప్పుడు రావడం జరిగింది. అలాగే మనతో పాటు స్వర్గీయులు దాసరి నారాయణరావు గారికి కూడా, వారికి కూడా నేను అవార్డు ఇవ్వబోతున్నాను. ఒకే వేదిక మీద ఒక గొప్ప దర్శకుడితో పాటు నన్ను కూడా సన్మానం చేశారు ఆ రోజుల్లో. నిజంగా మర్చిపోను, ఎందుకంటే చాలా అరుదుగా ఉంటారు, మన ఊరి కుర్రవాడు ఎదిగాడు, ఈ కుర్రవాడికి మన ఊరిలో ఒక అద్భుతమైన సన్మానం చేయాలని ఆలోచన వారికి వచ్చి నాకు సన్మానం చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము రాజమండ్రి షూటింగ్ వచ్చినప్పుడు గౌతమి ఎక్కితే పక్క భోగిలో ఆయన ఉండేవాడు, ఆలీ ఉన్నాడంటే ఆయన పిచ్చాను రమ్మన అనేవాడు, ఆయన వెళ్ళేవాడు, ఇదిగో మన ఇంటికా నుంచి నాటికోడి వచ్చింది తిను అనేవాడు ఆయన. సో అట్టగా మరి వారి కుమారుడు, పెద్ద కుమారుడు రాజా, నిజంగా ఈ టైంలో మా అన్న రామ్మోహన్ అన్న ఉండుంటే చాలా సంతోషించేవాడు, ఎందుకంటే ప్రతి తండ్రి ప్రతి బిడ్డ ఎదుగుదల చూసుకుంటే చాలా ఆనందపడతాడు. మరి మా వదినమ్మ అయితే తన ఎదుగుదల చూసింది, తన సక్సెస్ చూసింది, అండ్ అలాగే మరి ఇంకో కుమారుడు గణేష్ సింగిల్ హ్యాండ్ ఎనీ సెంటర్ ఎనీ టైమ్. కానీ ఈ కుటుంబం దగ్గర కూడా ఎప్పటికేం జరిగినా ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాం అనే విషయం పదే పదే వాళ్ళు చెప్తుంటారు, ఎందుకంటే అది వాళ్ళ నాన్నగారు నేర్పించిన స్వభావం అది. ఎందుకంటే నేను చూసా ఎప్పుడుకైనా, అండ్ అలాగే ఒక తండ్రిలాగా నిలబడి మొన్న గణేష్కి పెళ్లి చేశాడు, నిజంగా నేను చాలా ఆనందపడ్డా, ఎందుకంటే నిజంగానే రామ్మోహన్ అన్న ఉండుంటే చాలా ఆనందపడేవారు.
సో తండ్రి స్థానంలో తను ఉండి అలా మ్యారేజ్ చేసి అంతమందిని మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమతోటి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ వధువుల్ని ఆశ్రదించి ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అన్న ఇలా ఉంది మీరు రావాలి అనగానే తప్పకుండా వస్తా, ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టి పెరిగి వెళ్ళి ఇంతటి వాణ్ణి అయ్యానంటే ఆ ఆశీర్వాదం మీరిచ్చింది. మీ అభిమానంతో ఈ రోజున ఈ వేదిక మీద నేను ఉండటం, నాయకుడైనా కథానాయకుడైనా మీరు డిసైడ్ చేస్తేనే అతను గొప్పోడు అవుతాడు. చాలామంది చెప్తారు మేము బటన్ వేస్తే ఎక్కడికో కొట్టుకుపోతారని, మీరు బటన్ కాదు వేసేది, ఎలక్షన్ రోజున ఆ మిషన్లు ఉంటాయి కదా బటన్ వేసేది వీళ్ళు, ఇక్కడికి వచ్చిన ప్రజలు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. ఎందుకంటే మంచి పని చేసేవాళ్ళకి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు అభిమానిస్తారు. అందుకోసమే 151 సీట్లు వచ్చినాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు 175 అని చెప్పేసి ప్రతి మీటింగ్లో సీఎం గారు చెప్తుంటారు, వై నాట్ 175? ఎస్, 151 ఇచ్చారు కాబట్టి 175 ఎందుకు ఈ ప్రజలు నాకు ఇవ్వరు, నేను వీళ్ళ కోసం చాలా చేశా అని చెప్పి ఈ రోజున వారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి పల్లకి మోసే ప్రతి వ్యక్తికి ఒకరోజు పల్లకిలు కూర్చోవాలని కోరిక ఉంటుంది. మరి ఆ పల్లకిలో కూర్చోబెట్టడానికి నేనున్నాను అని చెప్పి ఈ వేదిక మీద ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ ఒకప్పుడు పల్లకిలు మోసిన వాళ్ళే ఈరోజు పల్లకిలో కూర్చొని ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి నేనున్నాను, కులం చూడం ప్రాంతం చూడం, మీ ప్రేమను చూస్తాం మీ అభిమానం చూస్తాం, నేనున్నాను నేను విన్నాను. ఇది మరి అలాగే రాజాకి 32,000 మెజార్టీతోటి మీరందరూ గెలిపించారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అలాగే మా జగ్గంపూడి మా రామ్మోహన్ రావు మీద ప్రేమ, అలాగే మా రాజా మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకంతో మీరందరూ గెలిపించారు. ఇప్పుడు వచ్చేస్తున్న ఎన్నికలు, మరి ఇందాక అన్న చెప్పినట్టు డెఫినెట్గా అద్భుతమైన మెజార్టీ మీరు రాజాకి ఇస్తే ఈ ఊరికి మినిస్టర్గా వస్తాడంతే. ఒక్కసారి అందరూ ఈ ఏలు ఇలా పైకెత్తండి, అందరు ఎత్తండి, ఆ తిప్పు అది. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం. జై జగన్, జై జగన్. చాలా థ్యాంక్స్ అన్న, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పిలవంగానే వచ్చినందుకు. పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, రాజానగరం గౌరవ శాసనసభ సభ్యులు, నా మిత్రుని కుమారుడు శ్రీ జక్కంపూడి రాజా గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులందరికీ, గౌరవ శాసనసభ సభ్యులు, పెద్దలు, పార్టీ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సమయమైంది, నేను 2-3 నిమిషాల్లోనే ముగిస్తాను. ఇక కొద్ది రోజుల్లో, దాదాపు 2 నెలలు దాటిన తర్వాత, మేమందరం ప్రజాకోర్టుకు రాబోతున్నాం. మీరే న్యాయమూర్తులు, చక్కని తీర్పు చెప్పవలసిన బాధ్యత మీదే. అన్ని రాజకీయ పార్టీలు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి,
ఎవరు వాగ్దానాలు వారు చేస్తూ ఉంటారు. ఒక్క విషయం మాత్రం మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు భారతదేశంలో అంటే 1952 నుంచి మన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తిగా అమలు జరిపిన పార్టీ ఒక్క పార్టీ కూడా లేదు దేశంలో, ఒక్క పార్టీ కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ 100కి 100 ఒక్కడ కూడా మిగిల్చకుండా మన ఆర్థిక పరిస్థితి అనుకూలించినప్పటికీ ఏదో విధంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా మనం అంగీకరించవలసింది. అది మనం ఒకసారి కొంచెం ఆలోచన చేస్తే రాజకీయ పార్టీల మీద కొంచెం విశ్వాసం పోయింది ప్రజలకు. ఎంచేదండి ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయట్లేదు అని. ఎన్నికల్లో ఒక మాట మాట్లాడతారు, ఎన్నికలు అవగానే పూర్తిగా వ్యతిరేకతగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే 642 హామీలు ఇచ్చారు, 600 హామీలను గాలి గుడిచిపెట్టేశారు. ఇది ఇక్కడ వెనుకబడిన తరగతుల మహాసభ, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, అంటే సామాజికంగా అంత అభివృద్ధి సాధించలేదు అని ఎన్ని రోజులు మనం చెప్తూ ఉన్నటువంటి ఈ సభ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజకీయ సమానత్వంతో పాటు అన్ని రంగాల్లో కూడా దాదాపు 160% ఈ బడుగు వర్గాల వారినే ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే, ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి. మరి వీరు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పుడు మనందరం ముఖ్యమంత్రి గారికి 100కి 100% మనం ఓట్లు వేయవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరు ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఎప్పుడూ చేయలేదు. అంబేద్కర్ మహాశయులు కూడా అనుకున్నాడు, ఆయన మన రాజ్యాంగం పార్లమెంట్కి ఇస్తూ దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది, బడుగులకు పెద్ద ఎత్తున మరి ప్రయోజనాలు చేకూరుతాయని ఆశించాడు ఆయన, కానీ అవి చేకూరలేదు. ఆ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మనందరికీ కోరిక ఉంది, చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్ కావాలనేది. అది వీన్ చేతిలోది కాదు, అది కేంద్ర ప్రభుత్వం చేతిలోది. అందుచేత అది చేయలేకపోయారు తప్ప స్థానిక సంస్థలు అయితే ముఖ్యమంత్రి గారి చేతిలో అది పూర్తిగా అమలు చేస్తారు. 50% అమలు చేయమండి రిజర్వేషన్లని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా మరో 10% పార్టీ పరంగా ఇచ్చి 60% అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదొకసారి మనం ఇవన్నీ ఒకసారి తరచి తరచి ఆలోచించినట్టయితే సామాజికమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సామాజిక గౌరవం పెంచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే ఒకసారి మనం గతంలో జరిగింది ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు ఎవరు కేంద్ర ప్రభుత్వానికి, ఏంటంటే న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు అని రిటర్న్గా రాశారండి ఆయన. ఇదేమీ మనకు ఆ లేఖ కూడా పబ్లిష్ అయింది న్యూస్ పేపర్స్లో. మరి ఎంత దారుణం చెప్పండి అన్నమాట ఆ మాట రాయటం. అంతేకాకుండా అమరావతి రాజధానిలో 47,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే హైకోర్టుకి స్టే ఆర్డర్ పట్టుకొచ్చారు. సరే స్టే ఆర్డర్ పట్టుకొచ్చే పట్టుకుని ఎఫిడవిట్లు ఏం రాశారంటే అక్కడ ఇంతమందికి మనం పట్టాలు ఇచ్చినట్టయితే డెమోక్రటిక్ అన్బ్యాలెన్స్ వస్తుంది అని, అంటే ఆ ప్రాంతంలో సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని. అంటే ఇంకా డైరెక్ట్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మా కులం యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి అని, దాంట్లో దాగి ఉందన్నమాట ఆ మాట. సామాజిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అంటే డెమోక్రటిక్
అన్బ్యాలెన్స్ వస్తుందంటే దాని అర్థం ఏంటండి? అంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ మా మరుగుదొడ్లు తుడడానికి కావాలి, మా ఇంట్లో చాకరీ చేయడానికి కావాలి, మా ఇల్లు తుడవటానికి కావాలి, మా అంట్లో తోమటానికి కావాలి తప్ప వాళ్ళు ఇక్కడ మా ఈదులో నివసించడానికి పనికిరారు, లేదా మా గ్రామంలో నివసించడానికి పనికిరాదు అనేదే కదా దాని అర్థం. అది ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారంటే మరి అంత దారుణంగా మనల్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తుంటే, అంత అమానుష్యంగా ఇంకా ఈ రోజుల్లో కూడా మనం చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు ఆ పార్టీకి మనం ఓటేయాలి? ఒకసారి ఆలోచించేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. దయచేసి ఆలోచించేయండి. ఇది విజ్ఞులు మనం చదువు పెరిగింది, మనకి విద్య పెరిగింది, విజ్ఞానం పెరిగింది. ఇప్పుడైనా మనం ఆలోచన చేయకపోతే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. దయచేసి ఆలోచన చేసి మరి రాజా గారి గురించి కూడా రెండు మూడు విషయాలు చెప్పాలి మీ అందరికీ. జక్కంపూడి రాజా గారు మొదటిసారిగా శాసనసభ్యుడైనా మరి చక్కగా రాజానగరం శాసనసభ నియోజకవర్గానికి తూర్పుగోదావరి జిల్లాలోనే చక్కగా అభివృద్ధి చేస్తూ చెప్పవలసిన విషయాన్ని నిర్మోహమాటంగా జంకు బొంకు లేకుండా చెప్పి పని సాధించడంలో దిట్ట, దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు అనే మాట మీ అందరికీ కూడా మనవి చేస్తూ మన యొక్క అవసరాలను, మన యొక్క కోరికలను, మన యొక్క అభిలాషను చెప్పడంలో మరి వెనుకంజి వేయని జక్కంపూడి రామ రాజా గారిని మరొకసారి మీరు ఆదరించండి, అభిమానించండి అని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. మరి వేళ బీసీ సంక్షేమ శాఖ మాచిలుగా ఉన్నటువంటి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే హోంశాఖ మాచిలు తానేటి వనిత గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే కాస్త సమయం ఇప్పటికే దాదాపుగా 4 గంటల పైన అవుతుంది, కాబట్టి మరి మరో కార్యక్రమానికి మన ఇంట్లో వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళే కాబట్టి మరొకసారి వారి యొక్క మాటలు వినొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్.